రక్షా వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పలకలను పంపిణీ చేసినట్లు అధ్యక్షుడు పోలేపల్లి రంగ జనరాల్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రక్షా వెల్ఫేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పలకలను పంపిణీ చేశారు. రక్షా వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోలేపల్లి రంగ జనార్దన్, రామలక్ష్మిల కుమార్తె రంగలక్ష్మి జర్షిత పుట్టినరోజు సందర్భంగా కొమరోలు మండల పరిషత్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారి రంగలక్ష్మి జర్షిత చేతుల మీదుగా 40 మంది పిల్లలకు పలకలు అందజేశారు. అనంతరం చాక్లెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు షరీఫ్, ఉపాధ్యాయురాలు తిరుమలభాయి మరియు ఈఆర్టీలు సరస్వతి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్షా వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డిసెంబర్ 21, ముఖ్యంగా ఈరోజు మా కూతురు రంగలక్ష్మి జర్షిత పుట్టినరోజు సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరికీ పలకలు అలాగే చాక్లెట్లు పంచడం జరిగింది. ప్రధానంగా మా రక్షా వెల్ఫేర్ ఫౌండేషన్ 2000 నుంచి స్థాపించి ఇప్పటి వరకు మేము ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, అనారోగ్యంతో ఉన్నవారు, అనాథలు, ఎవరైతే కొంత ఇబ్బందికరంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్లకు ప్రధానంగా మా సేవలు అందించడం జరుగుతూ ఉంది. సో దీనికి అందరి సహకారం అందటం వల్లనే ఈ విధంగా కొనసాగించడం జరుగుతుంది. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన కళాశాల మన స్కూలు హెడ్ మాస్టర్ గారికి, అలాగే ఇతర స్కూలు టీచర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.